Sponsored by Shri Abhishek Enterprises, Electrical and Industrial Suppliers. वारंगल जिला टीआरएस नेता चिंताकुला सुनील, नगर सेवक चिंताकुला अनिल ने कहा कि बीजेपी के नेता वारंगल पूर्व में चल रहे विकास कार्यों को नहीं देख पा रहे और झूठ फैला रहे हैं। 27वें डिवीजन के नगर सेवक चिंताकुला अनिल, टीआरएस नेता चिंताकुला सुनील, पाखा सुधाकर, कुचना, क्रांति मंडल, सुरेश और अन्य ने वारंगल ओसीटी विधायक कैंप कार्यालय में आयोजित एक संवाददाता सम्मेलन में भाग लिया। टीआरएस नेता अनिल सुनील सुधाकर ने कहा कि वो वारंगल पूर्व में चल रहे विकास कार्यों को भाजपा नहीं देख सकते, इसलिए झूठा प्रचार कर रहे हैं। तेलंगाना वारंगल, नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। मल्टी स्पेशालिटी हॉस्पिटल मन की मन दसरा वरकू नगरा तूर्प को अच्छे प्रयत्न इवन अभिवृद्धि कार्यक्रम मन मुख्य तूर्प निजर्गा आंकड़े रेल फीट रोड निधल तो शांन डेवलपमेंट ऐक्टिविटी जो इवंटी कनपेवा एंतु बैनर् जेरी వాళ్ళు జెండాలు కట్టుకుంటారు, వీళ్ళు జెండాలు కట్టుకుంటారు. ఈలోనే తప్ప ప్రజా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు ఏవి కూడా వారికి లేనటువంటి. ఈరోజు ప్రతి నగరం లోపల ప్రతి ఇంటికి కూడా నీళ్ళ కడ వెళ్ళేటువంటి, ప్రతి ఇంటికి కూడా నీళ్లు ఇచ్చిన ఈరోజు నగరం లోపల ఇన్ని అవకతవకలు అవుతుంటే మాట్లాడేటోడు ఉండడు, వాళ్ళని వాళ్ళు చూసుకునేటోడు ఉండడు. ఇలా చేస్తున్నటువంటి అభివృద్ధి మీద మాట్లాడేందుకు ఎవరు రాడు. ప్రతి గల్లీ గల్లీ తిరుగుదాం, నాతో రండి, నేను చూపెడతా గల్లీ గల్లీలలో ఏం పనులు అవుతానాయో మీ కళ్ళ కట్టినట్టు మేము చూపెడతాం. ఇలా మా నరేందర్ అన్న ఎన్ని పనులు తీసుకొచ్చిండో ప్రతి వాడ వాడలా మిమ్మల్నే ఎంబడేసుకొని పోతా. నాకు ఎవరు అవసరం లేదు, ఏ అధికారులు అవసరం లేదు, ఏ ఒక్క పత్రికలు కూడా అవసరం లేదు. బీజేపీ కార్యకర్తలే, బీజేపీ నాయకులే మా ఎంబడి తిరగండి. మాకు అక్కడ ఏ ప్రజలైనా కూడా మాకు వ్యతిరేక ప్రతి సవాళ్ళు స్వీకరించాలని మేము సిద్ధం ఉన్నాం. మేము అడిగే మాటలకు నువ్వు సమాధానం చెప్తావా? ఇదే నాయకులను నేను అడుగుతున్నా. మీరందరూ కూడా వాళ్ళు చెప్పడానికి సిద్ధం కావాలి. ఎక్కడంటే అక్కడ మీరే ప్లేస్ ఫిక్స్ చేయండి, టైం ఫిక్స్ చేయండి. ఏ రోడ్ల కూర్చో మన ఆ రోడ్ల కూర్చునేందుకు సిద్ధంగా సింగిల్గానే వస్తాం మేము. ఎవరు అవసరం లేదు. మీరు అడిగే ప్రతి ప్రశ్నకు మా దగ్గర సమాధానం ఉన్నది. మేము అడిగే ప్రశ్నలకు కూడా మీరు సమాధానం పడేటట్టే రావాలని చెప్తున్నారు. మరి ఎవరికి ఇస్తారు మీరు నిర్ణయించుకోవాలి తప్ప, కానీ మా మీద బురద చల్లడం, మా నరేంద్ర అన్న మీద బురద చల్లడం, ఏ మీరు వచ్చి మీ డబుల్ బెడ్రూమ్ అక్కడ చూసి మీరు కళ్ళు మూసుకున్నారు తీర్చి చూడండి. ఇకనైనా మానుకోకపోతే మాత్రం తగిన బుద్ధి చెప్తాం. మా నరేంద్ర అన్న ఎంత డెవలప్ చేసిండు ఏ కథ అనేది అందరికి తెలిసిన విషయమే. ఉన్న కార్యకర్తలు కూడా ఇప్పుడు వచ్చే నిన్న వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి 300 రూపాయలు పైసలు ఇచ్చి తీసుకొచ్చిండ్రు, రానంటూ కూడా లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పని కూడా ఆశ పెట్టింది.